దేశవ్యాప్తంగా అందరి స్మార్ట్ మొబైల్స్ లో అనుకోకుండా వచ్చి చేరిన యాప్ ఏదైనా ఉంది అంటే ఆరోగ్య సేతు యాప్ ఇది ఖచ్చితంగా అందరికీ అవసరం కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఆదేశం జారీ చేసింది ఖచ్చితంగా ప్రయాణాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి బయటికి రావాలన్న అంటే ఒక రకంగా ఈ కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఒక అతిపెద్ద సేఫ్టీ ప్రికాషన్ స్మార్ట్ మొబైల్లో ఏదైనా ఉంది అంటే అది ఆరోగ్య సేతు యాప్ ఖచ్చితంగా దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అయితే దీని మీద చాలా రకరకాల రూమర్స్ వచ్చినాయి ఆరోగ్య సేతు యాప్ ద్వారా మన సమాచారం బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ డేటా అంతా కూడా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది బహిర్గతం అయిపోతుంది ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి అయితే దీనికి సంబంధించి అయితే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒక రికార్డ్ అయితే సాధించింది ఈ ఆరోగ్య సేతు యాప్ ఎందుకంటే అత్యధికంగా ఇప్పుడున్న అన్ని యాప్స్ లో కంటే అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న యాప్ ఏదైనా ఉంది అంటే అది ఆరోగ్య సేతు యాప్ అయితే ఎందుకంటే ఆరోగ్యం అంత ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ హెల్త్ కాబట్టి ఈ నేపథ్యంలోనే ఆరోగ్య సేతు యాప్ అందరికీ కూడా ఒక అవసరంగా మారింది అయితే తాజాగా ఈ యాప్ సోర్స్ కోడ్ ఏదైతే ఉందో ఆ సోర్స్ కోడ్ ని పబ్లిక్ కోడ్ గా మారుస్తున్నారు ఇలాంటి నేపథ్యంలోనే ఈ యాప్ లో ఏదైనా బగ్గలను గుర్తిస్తే గనక వాళ్ళకి 3 లక్షల రూపాయల బహుమతి ప్రకటిస్తాము బహుమతి ఇస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చేసిన ఇప్పుడు తాజా ప్రకటన సంచలనంగా మారింది అంటే ఎప్పుడైతే ఈ యాప్ సోర్స్ కోడ్ ని పబ్లిక్ కోడ్ గా మార్చబోతున్నారు ఇటువంటి నేపథ్యంలో ఏమైనా బగ్స్ గనక ఉన్నాయి అని చెప్పి ఎవరైనా గుర్తించినా ఎవరైనా నిరూపించినా ఆ విషయం గనక కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తే ఎందుకంటే అంత పక్కాగా అంత సెక్యూర్డ్ గా ఈ యాప్ ఉంది అనేది ఒక సంకేతం కేంద్రం నుంచి వస్తుంది అదే నేపథ్యంలో ఒకవేళ ఎటువంటి బగ్స్ అయినా ఉంటే వాటిని గుర్తిస్తే గనక ఖచ్చితంగా వాళ్ళకి 3 లక్షల రూపాయల బహుమతి ప్రకటిస్తాము అని చెప్పి ఇప్పుడు కేంద్రం చెప్పడం ఒక సంచలనంగా మారింది ఎందుకంటే ఎవరైనా దేశంలో ఇప్పుడు ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా సరే ప్రభుత్వం అధికారులకు ఈ పాస్ అనేది జారీ చేస్తోంది ఆ ఈ పాస్ ఖచ్చితంగా ఈ యాప్ తో అనుసంధానం అవుతుంది అని చెప్పి ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది సో ఇటువంటి నేపథ్యంలో ఈ యాప్ ఓన్లీ వాళ్ళకే కాకుండా ఫుడ్ డెలివరీ బాయ్స్ కానివ్వండి లేదంటే డోర్ డెలివరీ సదుపాయం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా దాన్ని ఉపయోగించాలి దాన్ని వాడుతూ ఉండాలి నిత్యం దాని ద్వారానే అందరికీ కూడా సమాచారం ఉంటుంది మన చుట్టుపక్కల కరోనా పేషెంట్లు ఎవరైనా ఉన్నారా ఎక్కడ కోవిడ్ ఆసుపత్రి ఎక్కడ ఉంది అసలు కరోనా కేసులు ఎన్ని నమోదవుతున్నాయి ఎంతమంది డిశ్చార్జ్ అవుతున్నారు మరణాల సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా ఇవన్నీ వివరాలు ఖచ్చితంగా ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు అందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తుంది ఇదే నేపథ్యంలో ఈ యాప్కు సంబంధించి వచ్చిన రూమర్స్ విషయంలో కానివ్వండి ఏదైనా కానివ్వండి ఇప్పుడు బగ్స్ ఉన్నాయి అని కనుక గుర్తిస్తే ఎవరైనా ఖచ్చితంగా 3 లక్షల బహుమతి ఇస్తామని చెప్పి కేంద్రం ప్రకటన ఇప్పుడు ఒక సంచలన ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి